రంగారెడ్డి జిల్లా ఘాన్సిమియాగూడలో గుర్తు తెలియని జంతువును పట్టుకునేందుకు అటవీ అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. దాన్ని బంధించేందుకు 3 బోన్లు 10 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుతను బంధించేందుకు బోన్లో కుక్కను ఎరగా పెట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. ఘాన్సిమియాగూడ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. 2 రోజులుగా ఇక్కడ ఒక జంతువు సంచరిస్తున్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో గుర్తించారు. అయితే ఆ జంతువు హైనానా లేకపోతే చిరుతపుల అనేది నిర్ధారించలేకపోతున్నారు అటవీ శాఖ అధికారులు. ఎందుకంటే సీసీ ఫుటేజ్ లో అంత స్పష్టంగా కనిపించడం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఊర్లో కుక్కలపైన అదేవిధంగా లేగదూడలపైన ఆ జంతువు దాడి చేసింది. దాన్ని బట్టి చూస్తే అది ఖచ్చితంగా చిరుత అయి ఉంటుంది అని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు, గ్రామస్తులు అనుమానిస్తున్నారు. సో ప్రస్తుతం మనం చూడవచ్చు, ఇదే ప్రాంతంలో అది చాలాసార్లు సంచరించింది. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని లేగదూడలపైన ఇప్పటికే అటాక్ చేసి చంపేసింది. కొన్ని కుక్కలపైన కూడా దాడి చేసింది. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వ్యవసాయ క్షేత్రాలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. అక్కడ వాళ్ళు కాపలా కోసం కుక్కలను ఉంచుకున్నారు. అదేవిధంగా పశువుల పాకలో కూడా చాలా చోట్ల ఆవులు, కొన్ని ఇలాంటి చిన్న చిన్న లేగదూడలు కూడా ఉన్నాయి. ఇట్లాంటి వాటిపైన అది ఎక్కువగా అటాక్ చేస్తుంది. ఆల్రెడీ అది రక్తం మరిగి ఉంది కాబట్టి 2 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి పశువులపైన అదేవిధంగా కుక్కలపైన దాడి చేస్తుంది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఒక పశువుల పాక దగ్గర ఉన్నటువంటి ఒక ఆవుతో పాటు చిన్న లేగదూడలు కూడా ఉన్నాయి. మరి ఇట్లాంటి వాటిపైన ఇన్ కేసు అది అటాక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆవు పాలు కూడా ఇవ్వదు. ఆ పాలు ఇవ్వకపోవడం వల్ల తాము వ్యాపార పరంగా కూడా తీవ్రంగా నష్టపోతున్నాం అని చెప్తున్నారు. ఇప్పటికే లక్షల రూపాయల్లో కూడా మేము నష్టపోయామని కొంతమంది రైతులు ఆవేదన చెందుతున్నారు. కానీ ముఖ్యంగా ఇక్కడ వాళ్ళు వ్యవసాయ పనులు చేసుకోవాలన్నా కూడా భయాందోళనకు గురవుతున్నారు. కనీసం ఇల్లు దాటి బయటకు రావాలంటే కూడా వాళ్ళకు ఒక ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు అది ఏ వైపు నుంచి వస్తుందో కూడా తెలియడం లేదు. అంటే 2 రోజులుగా ఒకే ప్రాంతంలో కాకుండా పలు ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంది. మొన్న ఫస్ట్ రోజు ఇళ్ల నివాస గృహాల మధ్య నుంచిగా వెళ్ళింది. అప్పుడు సీసీ కెమెరాల్లో అది రికార్డ్ అయింది. దాన్ని బట్టి చూస్తే ఇక్కడ ఏదో జంతువు అని తెలిసింది. ఆ తర్వాత రోజు రాత్రే కొన్ని కుక్కలపైన దాడి చేసింది. సో ఆ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు నిఘా పెట్టారు. అంతలోపే మరొక వైపు ఇక్కడ ఊరి శివారులో ఉన్నటువంటి చెరువు దగ్గరకు వచ్చింది. అక్కడ నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు దాని పాదముద్రలు కూడా పడ్డాయి. అదే సమీపంలో ఉన్నటువంటి కొన్ని 2 లేగదూడల పైన కూడా దాడి చేసి చంపేసింది. దాన్ని బట్టి చూస్తే ఇది ఇదే ప్రాంతంలో అడ్డాగా మార్చుకుని తిరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ 10 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. 3 బోన్లను కూడా ఏర్పాటు చేశారు. బోన్లో కుక్కలను కూడా ఎరగా వేశారు. అంటే అది ఆల్రెడీ కుక్కల పైన ఎక్కువగా అటాక్ చేసింది కాబట్టి ఇన్ కేసు వాటిని తినడానికి వచ్చి అది బోన్లో చిక్కుకుంటుంది అని చెప్పి అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. కానీ నిన్న ఏర్పాటు చేసినటువంటి 10 ట్రాప్ కెమెరాల్లో కూడా ఎక్కడా దాని ఆనవాళ్లు లభించలేదు. అంటే అది మరి వేరే ప్రాంతానికి ఏదైనా వెళ్ళిందా, లేకపోతే ఇదే ప్రాంతంలో ఇంకో చోట అడ్డాగా మార్చుకొని అక్కడ ఏమైనా ఉంటుందా అని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా చెరువు ప్రాంతానికి అది ఖచ్చితంగా నీటి కోసం వస్తుంది కాబట్టి అక్కడే 2 బోన్లను ఏర్పాటు చేశారు. అక్కడ 5కు పైగా కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. కానీ వీలైనంత త్వరగా దాన్ని పట్టుకోవాలని చెప్పి ఘాన్సిమియాగూడ వాసులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇల్లు దాటలేనటువంటి పరిస్థితి నెలకొంది. ముందుగా మొదటి రోజు నివాస గృహాల మధ్య నుంచి కూడా వెళ్ళింది కాబట్టి వాళ్ళు ఇల్లు దాటాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. మరి అటవీ శాఖ అధికారులు కూడా దాన్ని ఖచ్చితంగా పాదముద్రల్ని బట్టి చూస్తే చిరుతగానే అనుమానిస్తున్నాం, కానీ ఖచ్చితంగా చెప్పలేమని చెప్తున్నారు. ఈ రోజు అదనంగా మరొక 6 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి అదనంగా మరొక 3 బోన్లను ఏర్పాటు చేసి దాన్ని బంధించేందుకు ఏర్పాట్లు చేస్తామంటున్నారు. కెమెరామెన్ ఎల్విఎస్ ప్రసాద్తో రవికుమార్, NTV, ఘాన్సిమియాగూడ నుంచి.